హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాళ వీడియోలో జగన్ అన్న అమ్మఒడి 4వ విడతకు సంబంధించిన డబ్బులు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయి, అదేవిధంగా జూన్ నెలలో 3వ సంబంధించిన అమ్మఒడి డబ్బులు అనేటివి కొంతమందికి అయితే జమ కాలేదు, ఈ డబ్బులన్నీ కూడా ఎప్పుడు జమ అవుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసేయండి. సో దట్ నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుంది, అదేవిధంగా ఆదుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు జగనన్న అమ్మఒడి 4వ విడతకు సంబంధించి కూడా జనవరి నెలలో అయితే నిధులను అయితే విడుదల చేయబోతుంది. ఎవరికైతే 3వ విడత జూన్ నెలలో విడుదల చేసినప్పుడు డబ్బులు అనేటివి తమ అకౌంట్లో తల్లుల ఖాతాల్లో జమ కాలేదో వాళ్ళందరికి కూడా ప్రభుత్వం ఒక అవకాశం అయితే ఇచ్చింది. ఎవరికైతే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఏ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలో, ఇలాంటివన్నీ కూడా సబ్మిట్ చేసిన వాళ్ళకి ఈ డిసెంబర్ నెల చివరి వారంలో అయితే డబ్బులు అయితే తల్లుల ఖాతాలో జమ అవుతాయని ప్రభుత్వం అయితే తెలియజేసింది. అదేవిధంగా 4వ విడత మాత్రం తప్పకుండా జనవరి 9వ తారీఖున అయితే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో అయితే ప్రభుత్వం జమ చేస్తామని ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సో ఇదండి జగనన్న అమ్మఒడికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన కూల్ ట్రెండీ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో చక్కటి అండ్ లేటెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.